గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో ఒలివేరు అనే గ్రామంలో 1955 సంవత్సరంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. ఆ తర్వాత 10th క్లాస్ అయిపోగానే తిరుపతిలో శిల్పకళాశాల ఉంది. వాళ్ళు ఈ ఆలయ నిర్మాణం శిల్పాలు చెక్కటంలో సర్ఫీజునిస్తారు, ఖర్చులన్నీ వాళ్లే పెట్టుకుంటారు అన్న ఉద్దేశంతో పేద కుటుంబంలో ఉన్నా నుంచి వచ్చాను కాబట్టి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు కోర్సు పూర్తి చేసుకున్నాను. ఆ కోర్సు అయిన తర్వాత వెంటనే ఒక 6 నెలలు టీటీడీలో పనిచేశాను. టీటీడీలో పనిచేస్తుండగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి శ్రీశైలం నీటి ముంపు ప్రాంతాల దేవాలయాలని ఊడదీసి మళ్ళీ కట్టాలి అన్న ఒక స్కీమ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉంది అని అప్లై చేసుకోమంటే దాంట్లో అప్లై చేశాం. వెంటనే ఉద్యోగం వచ్చింది. అప్పుడు ప్రముఖ స్థపతి గారు అయినటువంటి గణపతి స్థపతి గారి దగ్గర పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలా నేను అలంపూర్లో మొదట ఉద్యోగం ప్రారంభించి అటు కొల్లాపూరు, జటపురులు, మంచాలకట్ట ఇలాంటి దేవాలయాలన్నీ ఓడదీసి దాదాపుగా ఒక 100 దేవాలయాలకు ఓడదీసి పునర్నిర్మించడంలో నేను కూడా తగిన పాత్ర పోషించాను. తద్వారా ఏమైందంటే మేము శిల్పకళాశాలలో చదువుకున్నటువంటి విషయాలకి ఇక్కడ ప్రాక్టికల్గా అనుభవం చాలా దొరికిందనమాట. తద్వారా ఇక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి 1981లో వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ పురావస్తు శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన తర్వాత పురాతన స్థలాలు, కట్టడాలు, శిల్పాలు, శాసనాలు వీటి మీద కొంచెం ఆసక్తి పెరిగింది. ఇక్కడ కూడా ఆలయాలను ఓడదీసి పునర్నిర్మించే పనులున్నా తవ్వకాలలో పార్టిసిపేట్ చేసిన మళ్ళీ నా వృత్తి నేనుగా కొనసాగిస్తూనే ఉన్నాను. అనేక మ్యూజియాల కట్టడంలోనూ పునరుద్ధరించడంలోనూ ఆలయాల జీర్ణోద్ధరణలోనూ నేను 2014 సంవత్సరం వరకు పనిచేశాను అన్నమాట. ఆ తర్వాత 2014 రిటైర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ నాకు ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్ ఇచ్చిన తర్వాత శిల్పారామాల స్పెషల్ ఆఫీసర్గా, తర్వాత స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్గా, ఇంకా పురావస్తు శాఖతో సంబంధం ఉన్నటువంటి పర్యాటక శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేశాను. ఆ తర్వాత 2015 సంవత్సరంలో మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆహ్వానం మీద విజయవాడలో కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈఓగా వెళ్ళాను. 2015లో అక్కడిక ఊరూరా తిరిగి నిర్లక్ష్యంగా పడి ఉన్నటువంటి పురాతన స్థలాలు, కట్టడాలు, శాసనాలు, శిల్పాలు వాటి అన్నింటిని గుర్తించి స్థానికులకు వాటి చారిత్రక ప్రాధాన్యాన్ని తెలియజెప్పి వాళ్లే వాటిని బాగు చేసుకొని లేక కాపాడుకునేట్లుగా అవగాహన కార్యక్రమాలని కల్పించాను. అలా ఇప్పటి వరకు దాదాపుగా 400 గ్రామాలు తిరగడం జరిగింది అక్కడ ఇక్కడ కూడా. ఆ తర్వాత జరిగినటువంటిది ఏమిటంటే అప్పుడు 2015 సంవత్సరంలో అమరావతికి శంకుస్థాపన జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు వారికి చరిత్రను వివరించడానికి ఒక స్టాల్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది దానికి సంబంధించిన డిజైన్ అంతా కూడా నేను చేశాను. వారు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ అమరావతి చరిత్ర క్రీస్తుకు పూర్వం నుంచి 18వ శతాబ్దంలో అమరావతి అనే పేరు వచ్చేంత వరకు ఆ ధాన్య కటక అమరావతి చరిత్రను విడమర్చి చెప్పే ఒక గొప్ప అవకాశం వచ్చింది. అది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది, ఎందుకంటే భారత ప్రధానమంత్రి కాబట్టి. ఆ తర్వాత ఈ అమరావతి నిర్మాణంలో నేను కల్చరల్ సెంటర్ సీఈఓగా ఉంటూనే వారసత్వ విషయాలపై ప్రభుత్వానికి అప్పుడప్పుడు సలహాదిస్తూ పిలిచినప్పుడల్లా వెళుతూ ఉండేవాడిని. అది ఒక ఫేజ్. ఆ తర్వాత 2021వ సంవత్సరం చివరిలో ఇక విజయవాడలో ఈ కరుణాన నేపథ్యంలో ఏం పనులు చేయక ఇక హైదరాబాద్ రావడం జరిగింది. ఈ కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ మరో పేరుగా ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ అనే సంస్థగా ఆవిర్భవించింది. దానికి మళ్ళీ నేను సీఈఓగా కొనసాగుతున్నాను. ఈ మధ్యలో 2021 జనవరిలో ఈ పర్యాటక శాఖలో ఉన్నటువంటి బుద్ధవనం ప్రత్యేకాధికారి అయిన మల్లెపల్లి లక్ష్మి గారు బుద్ధవనానికి ఎక్స్పర్ట్ బుద్ధిస్ట్ కన్సల్టెంట్ గారు అంటే దానికి వచ్చాను. వారికి ధన్యవాదాలు. అలాగే తెలంగాణ పర్యాటక సంస్థ కూడా నన్ను ఆదరిస్తుందన్నమాట. ఇక 2003వ సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఆంజనేయ రెడ్డి గారు అసలు నాగార్జున సాగర్ ఒక గొప్ప బౌద్ధక్షేత్రం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పర్యాటక ప్రాంతం, అక్కడికి వచ్చిన వాళ్ళు అదే రోజు వెళ్ళిపోతున్నారు, అలా కాకుండా బౌద్ధ సంస్కృతిని తెలుసుకొని బుద్ధునిపై చక్కని అవగాహన కలిగి అవంతా కూడా తెలుసుకోవటానికి
ఇక్కడ ఒక కట్టడాలు కడితే బాగుంటుంది, బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించేట్లుగానే ఒక పెద్ద స్తూపాన్ని, ఇంకా అందులో ఒక 8 రకాల విభాగాలని ఆయన తీర్చిదిద్దడానికి పూనుకున్నారు. వారి ఆధ్వర్యంలో 2006 వరకు స్తూపం పూర్తయింది, మిగతావి కూడా శిల్పాలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మహాస్తూపానికి అప్పటికే స్తూపాలన్నీ కూడా స్తూపం చుట్టూ ఉన్న శిల్పాలన్నీ కూడా అమర్చడం జరుగుతున్న నేపథ్యంలో ఇక మధ్యలో 2014-15 ప్రాంతాల్లో కొంచెం పనులు కుంటుపడ్డాయి. ఆ తర్వాత మల్లెపల్లి లక్ష్మయ్య గారు ప్రోత్సాహంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 2015 ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మల్లెపల్లి లక్ష్మయ్య గారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. వారు నియమించిన తర్వాత అప్పటి వరకు కుంటుపడిన పనులన్నీ కూడా నిధులను తెప్పించి ఆయన వాటిని ముందు కొనసాగేట్లుగా చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ మల్లెపల్లి లక్ష్మయ్య గారి ప్రోత్సాహంతో, ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఒక పర్యాటక ప్రాంతంగా, అద్వితీయమైన బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్గా డెవలప్ అయ్యి అనేక మంది వస్తున్నారు. ఇది గత సంవత్సరం ఇనాగ్రేట్ అయింది. ఇనాగ్రేట్ అయిన దగ్గర నుంచి ఎంతమంది అంటే ప్రతి నెలా కూడా లక్షలాది మంది సందర్శకులు వచ్చి చూస్తూ ఈ అద్భుతమైనటువంటి ఆ స్తూపాన్ని, స్తూపం చుట్టూ ఉన్న శిల్పాలని, స్తూపం లోపల ఉన్నటువంటి అమరికని, ఒక వర్చువల్ ఆకాశం అంటూ అంటే అరే లోపలే ఆకాశం ఉందా అని కప్పు మీద అమర్చినటువంటి ఈ జర్మన్ సాంకేతికతో ఏర్పాటు చేసినటువంటి ఈ వర్చువల్ స్కై వ్యూ కానీ, మధ్యలో పంచధ్యాని బుద్ధాసు ఇంకొక చిన్న స్తూపం కానీ, ఇంకా బుద్ధ చరితవనంలో బుద్ధుని జీవితానికి సంబంధించిన 5 ప్రధాన ఘట్టాల శిల్పాలు, జాతకవనం అని బుద్ధుని పూర్వ అంటే గత జన్మలైనటువంటి 40 జీవితాలు, వాటిని జాతక కథలు అంటాం మనం, అవన్నీ కూడా పారమితలు అంటాం. అంటే పరిపూర్ణతలు సాధించటానికి అవసరమైనటువంటి ఒక నేపథ్యాన్ని ఆ కథలన్నీ అందిస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తి బోధిసత్వుడు కావచ్చు, ప్రతి బోధిసత్వుడు బుద్ధుడు కావచ్చు అని అనటానికి ఈ జాతక కథలు చక్కటి నిదర్శనం. దాని తర్వాత శ్రీలంక ప్రభుత్వం వారు అక్కడ ధ్యానవనం అని ఉంటే దాంట్లో మనకు శ్రీలంకకు దాదాపుగా 2000 సంవత్సరాలకు పైగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి నాగార్జున కొండ తవ్వకాల్లో చుల్లదమ్మగిరి అనేటువంటి ఒక ప్రదేశంలో సింహళ విహారం అనేది ఉండేది. అంటే సింహళం నుంచి వచ్చిన వారికి వసతి సౌకర్యంగా అక్కడ బుద్ధ చైత్యం, స్తూప చైత్యం, ఆ తర్వాత విహారం అన్నీ ఉండేవన్నమాట. అది ఉపాసక బోధిసిరి అనే ఆవిడ 3వ శతాబ్దంలో కట్టించింది. ఆ తర్వాత అదే నేపథ్యాన్ని ఆ శ్రీలంక ప్రభుత్వం కూడా, అయ్యో మాకు అప్పటికీ ఇప్పటికీ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కదా, మళ్ళీ మనం కొనసాగించుకోవాలని 27 అడుగుల అవుకన అనే ఒక ప్రదేశం శ్రీలంకలో, అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బుద్ధుడు విగ్రహాన్ని ఇక్కడ వాళ్ళు నమూనా శిల్పాన్ని తయారు చేసి వెళ్ళారు. ఆ తర్వాత దాని పక్కనే స్తూపవనం, మనకి స్తూపం అంటే బుద్ధుని అస్థికలు నిక్షిప్తం చేసేటువంటి ఒక కట్టడం. అలాంటి కట్టడాలు భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. అయితే భారతదేశంలో కాకుండా దక్షిణాసియా దేశాల్లో కూడా ఈ స్తూపాలు వివిధ రకాల ఆకారాల్లో ఉండి అలంకరించబడి ఉంటాయి. అవి అందరూ అన్ని ప్రాంతాలకి పోలేం కాబట్టి బుద్ధవనానికి వచ్చే వాళ్ళకి ఇవి అంటే భారతదేశం, దక్షిణాసియా దేశాల్లో స్తూపాలు ఎలా ఉంటాయో నమూనాలో చేయటం జరిగింది. దాన్ని స్తూపం అంటాం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలైన శిల్పాలు, అనేక రకాలైనటువంటి థీమ్స్ మీద ఈ ఉద్యమనం అద్వితీయంగా తీర్చిదిద్దబడింది. ఇక స్తూపం చుట్టూ చాలా అంటే దాదాపుగా 1000కి పైగా శిలాఫలకాలు, బుద్ధుని జీవిత కథలు, సమకాలీన జనజీవనం, జాతక కథలు, ఇంకా బౌద్ధం అంటే బుద్ధుని జీవిత కాలంలో జరిగినటువంటి అనేక సంఘటనలు, వాటన్నిటిని కూడా పల్నాటి సున్నపరాతిలో 1700 సంవత్సరాల తరువాత మళ్ళీ ఆ అమరావతి శిల్పకళను పునరుద్ధరించడం జరిగింది. దానికోసంగా అప్పుడు ఆంజనేయ రెడ్డి గారు, వీరనారాయణ రెడ్డి గారు చాలా కృషి చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో అల్లగడ్డకు చెందినటువంటి అనేక మంది చిందకులు, వాళ్ళకి నాయకత్వం వహించింది డి హరిప్రసాద్, ఇంకా వాళ్ళ అబ్బాయి హర్షవర్ధన్. వీళ్ళిద్దరి నేపథ్యంలో ఇంకా మిగిలిన శిల్పులు కూడా కొంతమంది ఉన్నారు. ఈ శిల్పాలు అద్వితీయంగా రూపుదిద్దుకున్నాయి. ఇవాళ నాగార్జున సాగర్ పోయిన వాళ్ళు గతంలో కేవలం డ్యాము, ఆ తర్వాత మ్యూజియం, ఈ రెండు మాత్రమే చూసేవాళ్ళు, ఇప్పుడు ప్రత్యేకంగా బుద్ధవనం చూడటానికే వెళుతున్నారు అంటే అది ఎంతటి ప్రాశస్త్యాన్ని సంతరించుకుందో మనం ఊహించుకోవచ్చు. సార్, మీరు పురావస్తు శాఖలో కూడా అనేక పరిశోధనలు చేశారు కదా సార్,
ఆ పరిశోధన అనేక దొరికి దొరుకుతాయి కదా సార్, విగ్రహాలంటే వాటిని ఎక్కడ ప్రవేశపెడతారు సార్, మళ్ళీ ఎక్కడ భద్రపరుస్తారు? మేము పురావస్తు శాఖలో మా డ్యూటీ ఏమిటి అంటే కొన్ని కొన్ని ప్రదేశాలకు తిరిగి అక్కడ ప్రాచీన అవశేషాలు ఏమన్నా గుర్తించి, ఒకవేళ తవ్వకాలకు యోగ్యమైతే తవ్వకాలు జరిపి, అలా తవ్వకాల్లో బయలుపడినటువంటి పురావస్తువులన్నింటినీ కూడా హైదరాబాద్కు తరలించి, లేక ఏ ఏ ప్రాంతాల్లో మ్యూజియంలు ఉన్నాయో వాటికి తరలించి అక్కడ వాటికి అవి ఎప్పటివో తెలియజేసే చిన్న చిన్న బోర్డులతో ప్రదర్శించడం జరుగుతుంది. అది భద్రతా పరంగా మాకు తవ్వకాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని నాణ్యాలు దొరుకుతాయి, ఆభరణాలు దొరుకుతాయి, ఒక్కొక్కసారి బంగారం కూడా ఉంటుంది, వజ్ర వడీరాలు ఉంటాయి. ఏమున్నా కూడా మేము పురావస్తు శాఖలో సిబ్బందిగా అవి జాగ్రత్తగా తీసి వాటిని కాపాడి మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించి వాటిని ప్రజలకు ఆనాటి చరిత్రను తెలియజేయడానికి ప్రదర్శించడానికి ఉత్సుకత చూపిస్తాం అన్నమాట. అది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే అలా దొరికిన పురావస్తువులతో జాతి చరిత్రని పునర్నిర్మించుకుంటాం, అలా పునర్నిర్మించుకునే ఒక చక్కటి అవకాశం దొరికింది అన్న ఆనందం ఇప్పటికీ ఉంది సార్. బుద్ధుని చరిత్ర అనేక మంది యువతకు ఆదర్శంగా ఉంటుంది సార్. యువతకు తెలిసే విధంగా బుద్ధునికి ఏమన్నా జ్ఞాపకాలు ఏమైనా ఉంటున్నాయి సార్? ఇప్పుడు అంటే వాళ్ళు అక్కడికి వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము ఒక 12 మంది టూరిస్ట్ గైడ్లు ఉన్నారు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాం. వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆసక్తిని బట్టి ఒక్కొక్కళ్ళు బుద్ధ చరిత్రమే చూస్తాం, ఈ పూటకి మళ్ళీ వస్తాం మిగతా అనుకుంటారు. కొంతమంది అలా కాదు, కేవలం స్తూపం చూసి వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమంది అక్కడ 1-2 రోజులు ఉండి అన్నీ చూస్తూ ఉంటారు. ఇలా ఆసక్తిని బట్టి లేక మొత్తాన్ని చూడాలనుకున్న వాళ్ళకి ఈ విడతల వారీగా టూరిస్ట్ గైడ్స్కి దానికి సంబంధించిన చరిత్రని, ఆ శిల్పాల ప్రాశస్యాన్ని మేము తర్ఫీదు ఇచ్చాము, వాళ్ళు అలా తెలియజేస్తున్నారు. చాలామంది యువకులు బుద్ధుని జీవితాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు పంచశీలను పాటించడం మొదలుపెట్టి తాగుడు మొదలైన వ్యసనాలకు దూరంగా ఉంటున్నాం మేము, ఇక్కడికి వచ్చిన తర్వాత మాలో చాలా మార్పు వచ్చింది అని ఎంతోమంది ఇప్పటికీ తెలియజేశారు. బుద్ధవనంలో ఉన్న శిల్పాలు, బుద్ధుని జీవితగాథలు ఇవన్నీ కూడా ఆధునిక యువతకు మార్గదర్శకాలుగా ఉన్నాయి. సరే, ఇంత పోటీ ప్రపంచంలో బుద్ధుని చరిత్ర తెలుసుకునే అవకాశం ఏమన్నా యూత్లు ఉంటుందనుకుంటున్నారు సార్? యూత్లు అంటే వాళ్ళు పెడదోవ పడుతున్నారు అని అనుకోవడానికి లేదు. ఎందుకు పడుతున్నారు పెడదోవ? మనం ఒక రోడ్డు తీసుకుంటాం, ఒక మార్గాన్ని ఎంచుకుంటాం, ఎంచుకున్న మార్గంలో చిన్నగా పోవటం అనేది గమ్యాన్ని చేరుకుంటాం. కానీ మధ్యలో అనేక రోడ్లు కనిపిస్తాయి. గమ్యానికి తర్వాత చేరుకోవచ్చులే, ఇటు పోయిందో ఇక్కడేముందో అక్కడేముందో అని కొంచెం మనం డైవర్ట్ అయ్యాము అంటే గమ్యాన్ని మనం అనుకున్న రీతిలో తొందరగా చేరుకోలేము. అలాగే యువత ఏం చేస్తుందంటే ఈ రోజుల్లో ఈ పెరిగిన సాంకేతిక పద్ధతుల ద్వారా అనేక రకాలైన ఆలోచనలు వాళ్ళ మనసుల్లోకి రావటం జరుగుతుంది. తద్వారా ఏమవుతున్నారు వాళ్ళు, నిక్కచ్చిగా వాళ్ళు అనుకున్నది సాధించలేక కొంచెం వాళ్ళ ప్రగతి కుంటుపడుతున్న మాట నిజం. అలాంటి వాళ్లకు ఇదిగో ఆయన వజ్ర సంకల్పం అంటాం మన బుద్ధుణ్ణి. ఆయన 6 ఏళ్ళు కఠోర సాధన చేసిన తర్వాత సత్యాన్ని కనుగొన్నాడు. మధ్యలో వెళ్ళలేదు, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఇబ్బందులను అధిగమించాడు. చిట్ట చివరికి సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడయ్యాడు. ఇది ఒక చక్కటి సందేశం. తద్వారా యువత కూడా తమను తాము మలుచుకొని చెడు నుంచి మంచివైపు అలా సత్శీలవంతులుగా ప్రగతిని సాధించడానికి ఈ బుద్ధవనం ఎంతో ఉపయోగపడుతుంది. సార్, మీరు సీనియర్ ఆఫీసర్గా పనిచేశారు సార్ అనేక డిపార్ట్మెంట్లో. నేటి యువతకి ఇచ్చే సలహా సూచనలు ఏమిటి సార్? సలహా సూచనలు ఏమీ లేదు. ఒకటి, మనం చిన్నప్పుడు ఎంతో గారాభంగా పెరుగుతాం. తల్లిదండ్రులు మనని వాళ్ళకంటే ఎక్కువగా మనకి కావలసిన సౌకర్యాలన్నీ కలిగిస్తారు. తద్వారా స్కూల్లో చేర్పిస్తారు, మంచి బట్టలు ఇస్తారు, సౌకర్యాలన్నీ ఇస్తారు. ఇచ్చినప్పుడు మన బాధ్యత ఏమిటి? తల్లిదండ్రుల ఆశలు ఎలా ఉన్నాయో వాటికి తగ్గట్టుగా మనం చేయాలి. కానీ మనం మన ఇష్టం వచ్చినట్టుగా ఇదంతా తల్లిదండ్రులకి ఏం తెలుస్తుంది అని అనుకోకుండా మనం వారికి రుణపడి ఉన్నాం. వారు ఇచ్చినటువంటి డబ్బు ద్వారా, ఇచ్చే ఆహారం ద్వారానే మనం బతుకుతూ వయసులో పెరుగుతున్నాం. పెరిగిన తర్వాత మధ్యలో ఈ చెడు సావాసాల వల్ల కానివ్వండి, లేక మనసు అదువు తప్పి కానివ్వండి, కొన్ని నడవడికలో మార్పు రావటం జరిగి వాళ్ళు అనుకున్న ప్రగతిని సాధించలేక జీవితంలో ఎన్నో పోగొట్టుకుంటూ నిర్లిప్త గురై, మళ్ళీ నిర్లిప్తలో అనేక రకాలైన మనోవ్యాధులకు గురయ్యి, అసలు అటు తల్లిదండ్రులకు ఆనందాన్ని పంచాల్సిన ఈ యువత బాధను మాత్రం అందిస్తున్నారు. దీని నుంచి బయటకు రావాలి అంటే
ఇందాక నేను చెప్పినట్టుగా కేవలం బౌద్ధాన్ని చూస్తేనే మారతారని కాదు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మన పట్ల ఎంత మమకారంగా ప్రేమ వాత్సల్యాలతో మనం ఏం కావాలంటే అది ఇచ్చారో అదిగో దానికి 10 రెట్ల అంకిత భావంతో వారి ఆశలను అడియాశలు చేయకుండా సఫలీకృతం చేయాలి అంటే మనం కఠోర సాధన ద్వారా చదువు ముగించుకోవాలి. చదువు తర్వాత క్రమశిక్షణ, చదువుతో పాటు క్రమశిక్షణ ఉండాలి. ఆటోమేటిక్గా అసలు పెడదోవ పట్టడమనే పట్టడానికి అవకాశమే లేదు. దాని అర్థం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి గురువులు, తల్లిదండ్రులు, పెద్దలు చెప్పినట్టుగా విద్యాబుద్ధులతో పాటు చక్కటి శీలాన్ని కూడా మనం అలవర్చుకుంటే ఏ యువత ఎప్పటికీ చెడిపోదు. సార్, ఈ బుద్ధమైన ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డెవలప్మెంట్ చేసే ఆలోచన ఉంది సార్? లేదు, అంటే అది అక్కడ మళ్ళీ ఇలాంటిది అమరావతి ప్రాంతం పక్కనే కాబట్టి అమరావతి మళ్ళీ ఇలాంటిదే పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అమరావతి కానీ లేక ఉత్తరాంధ్రలో ఉన్న బౌద్ధ స్థావరాలు కానీ ఆ స్థలాలకు సంబంధించిన చరిత్రను అటు శిల్పాల ద్వారానో లేక ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ద్వారానో అభివృద్ధి చేస్తే వచ్చే పర్యాటకులు ఏదో అటు చూసాంలే అని వెళ్లకుండా ఇంకా కొంచెం సేపు చూసి ఆసక్తిని పెంచుకొని వాళ్ళు తిరిగి వెళ్ళిన తర్వాత మరికొంతమందిని పంపించడానికి అవకాశం ఉంటుంది. సార్, మీరు అనేక డిపార్ట్మెంట్లు చేశారు, మీకు సాటిస్ఫాక్షన్ జాబ్ ఏది సార్? నాకు కేవలం అంటే అనేక డిపార్ట్మెంట్లు అంటే నేను ముందు దేవాదాయ శాఖ, ఆ తర్వాత పురావస్తు శాఖ, ఆ తర్వాత పర్యాటక శాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉన్నాను నేను. ఎన్ని ఉన్నా పురావస్తు శాఖల్లో నాకు ఆసక్తి ఇటు శాసనాలు, శిల్పాలు, ఆలయ వాస్తు వీటి మీద విపరీతమైనటువంటి ఆసక్తి పెరిగి అది ఒక మమకారంగా మారి ఇప్పుడు కూడా ఉదయాన్ నుంచి సాయంత్రం వరకు అదే ఆలోచనలు, శాసనాల మీద పుస్తకాలు రాయటం, చరిత్ర మీద పుస్తకాలు రాయటం, వ్యాసాలు రాయటం, మనకు తెలిసిన కొన్ని విషయాలను నలుగురితో పంచుకోవటం, చరిత్రలో ఎక్కడో ఫలాని చోట ఆగిపోయింది అని అనుకున్నటువంటి వాటి లింకుల్ని మళ్ళీ బయటకు తీసి చరిత్ర పునర్నిర్మాణానికి మనం ఏమైనా చేయగలమా అన్న ఆలోచనతో ఒకప్పటి మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, పివి పరబ్రహ్మ శాస్త్రి గారు, డాక్టర్ వివి కృష్ణ శాస్త్రి గారు వాళ్ళు తెలుగువారి చరిత్రను తమ పరిశోధనలు, రచనల ద్వారా ఎలా పరిపుష్టం చేశారో వాళ్ళ బాటలో నేను కూడా నడవాలని నిశ్చయించుకున్నాను, నడుస్తున్నాను, ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. సార్, లాస్ట్ ఫైనల్గా సార్, పురావస్తు శాఖలో అనే తోక తిరిగేటప్పుడు మీకు అనేక ఇబ్బందులు కూడా ఎదురెత్తుంది సార్, లోకల్ నుంచి కూడా. ఆ ఇబ్బందుల వల్ల ఒకసారి ప్రాణ అపాయం కూడా ఉండే పరిస్థితులు ఉంటాయి సార్, అలాంటి పరిస్థితులు మీకు ఏమైనా ఎదురైనవి సార్? అంటే వాటిని ఎలా అధిగమించారు సార్? ఒకటి, మేము అంటే అన్వేషణకి వెళ్ళేటప్పుడు వరంగల్ జిల్లా కాటారం అని ఉంది ఒకటి, మీ గోవిందరావుపేట అక్కడి నుంచి దాటి లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇనుప యుగానికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. ఆ శిల్పాలు అంటే రాతికి చెక్కు ఉంటాయి, అట్టాగే ఇనుప యుగ సుమాధులు ఉన్నాయి. వాటిని పరిశీలిద్దాం కదని వెళ్తే చుట్టూ నక్సలైట్లు కమ్ముకున్నారు, తెలియదు మనకి. నేను పురావస్తు శాఖని ముందు కొంచెం ఇబ్బంది పెట్టారు, కానీ ఆ తర్వాత ఇలా నేను పురావస్తు శాఖ నుంచి చరిత్ర తెలుసుకోవడానికి ఇక్కడ ఇవి ఉన్నాయని తెలిసి వచ్చాను అంటే వాళ్ళు ఏమనకుండా చాలా మర్యాదగా వాళ్ళ దగ్గర ఉన్నట్టు అన్నం కూడా పెట్టి పంపించారు. సోమశిల అని మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణాగూడిన గుళ్ళన్నీ నేను కూడా తీసుకట్టాను. అక్కడ కూడా అంతే, ఆ రోజుల్లో అంటే 87, 88, 89, 90 అప్పుడు నక్సలిజం ఉధృతంగా ఉండేది. అప్పుడు కూడా వాళ్ళు అనునిత్యం పక్క నుంచి వెళుతూ ఉండేవాళ్ళు, కనిపించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, కానీ ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు. కానీ నేను కర్నూలు జిల్లా పాతకోట అనే ఊరు నుంచి ఒక శిల్పాన్ని కర్నూలు మ్యూజియానికి తరలించడానికి మేము లారీలు ఎక్కించుకుంటే, ఎందుకంటే అది నీటిలో మునిగిపోతుంది, వాళ్ళు ఏం చేశారు, మేము దొంగలు అనుకుని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి 3.5 గంటలు తాళం వేశారు. ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. నిజం తెలుసుకున్న తర్వాత వాళ్ళే మమ్మల్ని అభినందించి ఆదరించి పంపినటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.